న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. డెబ్బై రెండవ స్వతంత్ర దినోత్సవానికి మనం జెండా ఎగరేసుకున్నాం. నిజంగా ఇన్ని సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. 14 సంవత్సరాలు పోరాటం చేసి కేసీఆర్ అమర నిరాల దీక్ష, సకల జనుల సమ్మె, అమరవీరుల త్యాగం వల్ల తెలంగాణ రావడం జరిగింది. ఈనాడు మనం నిజంగా చూసినట్టయితే ఈ 4 సంవత్సరాలలో భారతదేశమే మన వైపు చూసేటట్టు మన ముఖ్యమంత్రి గారు చేశారు. అన్ని రాష్ట్రాలు మన వైపు చూస్తున్నాయి. తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది. తెలంగాణ ప్రజలు సుఖశాంతులతోటి జీవిస్తున్నారు. తెలంగాణ ప్రజలు అన్ని రంగాల్లో బ్రహ్మాండంగా అభివృద్ధి సాధిస్తున్నారు. పక్క రాష్ట్రాలు, మహారాష్ట్ర, కర్ణాటక వాళ్ళు, బార్డర్లో ఉన్న వాళ్ళు, మమ్ముల తెలంగాణలో మర్జి చేయండి. తెలంగాణలో ఏవైతే వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయో, ప్రజా సమస్యల మీద ఏవైతే ప్రజలకు అందుబాటులో వస్తున్నాయో అవన్నీ మాకు రావడం లేదు. మాకు తెలంగాణలో కలపండి అని చెప్పని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇది ఒక చరిత్ర. ఇటువంటి వాతావరణం మన రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సహకారంతో బ్రహ్మాండంగా శరవేగంగా ముందుకు పోతున్నాం. నిజంగా ఎక్కడ చూసినా అభివృద్ధి, ఎక్కడ చూసినా ప్రగతి. మరి ఈనాడు ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి టీఎస్ఐ పాస్ పాలసీ, సింగిల్ విండో సిస్టమ్, ప్రపంచంలో లేనటువంటి ఇండస్ట్రియల్ పాలసీ మన ముఖ్యమంత్రి గారు పెట్టారు. దానివల్ల విదేశాలు పోటీపడి తెలంగాణలో వచ్చి ఇండస్ట్రీస్ పెడతాం, తెలంగాణలో మేము అభివృద్ధికి సహకరిస్తామని చెప్పని పోటీపడి విదేశాలన్నీ కూడా మన దగ్గరికి రావడం జరుగుతుంది. మనం ఈనాడు ఐటీని మన తారకరామారావు బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి భారతదేశంలోనే ఒక నెంబర్ 1 ఐటీగా తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు 29 రాష్ట్రాల్లో ఎక్కడ లేనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, వెల్ఫేర్ స్కీమ్స్, అభివృద్ధి కార్యక్రమాలు మన రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. మన రాష్ట్రం 4 సంవత్సరాల బేబీ. 4 సంవత్సరాలనే ఇంత పెద్ద ఎత్తున మనం అభివృద్ధి సాధించామంటే ఇంకో 10 సంవత్సరాల క్రితం మనకు తెలంగాణ వచ్చినట్టయితే ఇంకా ఎంత అభివృద్ధి సాధించే వాళ్ళమో మీరు అర్థం చేసుకోండి. నిజంగా ఈనాడు మన ముఖ్యమంత్రి గారు ఇలా రైతులకు 1 పంటకు 4,000 పెట్టుబడి, 2 పంటలైతే 8,000 పెట్టుబడి, ఈ ప్రపంచంలో ఎవడు కూడా
ఏ దేశం వల్ల కూడా ఈనాడు రైతులకు పెట్టుబడి పెట్టిన రాష్ట్ర ప్రభుత్వాలు లేవు. ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీ రైతుల మీద ఆలోచించలే. పార్లమెంట్లో రైతుల బిడ్డలు, అసెంబ్లీలో రైతుల బిడ్డలు, అందరు రైతుల బిడ్డలు ఉండి కూడా ఏ విధంగా రైతులకు న్యాయం చేయలేదు. కానీ మన ముఖ్యమంత్రి గారు ఈ రైతుల ఆత్మహత్యలు చూసి చలించి ఈ రైతులకు న్యాయం జరగాలని చెప్పని మనం ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టకుండా ఈ యొక్క రైతు పెట్టుబడి స్కీమును తీసుకొచ్చారు. దీనివల్ల ప్రజలు, రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. రైతుల కులాలు మతాలు లేవు. వ్యవసాయదారుడు క్షేమంగా ఉంటేనే మరి గ్రామాలు క్షేమంగా ఉంటాయి, పట్టణాలు క్షేమంగా ఉంటాయి. మనకు కడుపు నిండా తిండి తినాలంటే రైతు బాగుండాలి, రైతు గిట్టుబాటు ధర కావాలి. రైతుకు గిట్టుబాటు ధర అయ్యేదానికి రైతు సంఘాలను ఏర్పాటు చేసి ప్రజలకు న్యాయం జరిగేటట్టు, రైతులకు న్యాయం జరిగేటట్టు గిట్టుబాటు ధర వేసేదానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకొరకే ఈనాడు రైతుకు చనిపోతే వాళ్ళ కుటుంబానికి 5 లక్షల జీవిత బీమా చేశారు. లైఫ్ ఇన్సూరెన్స్ తోటి రైతు బీమా చేశాం. అదేవిధంగా ఈనాడు భారతదేశంలో ఎక్కడ లేనటువంటి స్కీము కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్. మరి ఈ స్కీములు మా ఎలక్షన్ మేనిఫెస్టోలు లేవు, ప్రజలు అడగలేదు. కానీ మా ముఖ్యమంత్రి గారు 14 సంవత్సరాలు గ్రామాలు తిరిగి గ్రామాలలో ప్రజల ఒపీనియన్ తెలుసుకొని లంబాడి పిల్లలను అమ్ముకుంటున్నారు అని చెప్పని తెలిసి ఈ యొక్క స్కీమును ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. నిజంగా మొట్టమొదటి మన ఆర్థిక సమస్య ఎట్లా ఉంటుందో అని చూసి 51,000 ఇచ్చాడు. తర్వాత దాని మెరుగైతే 75,000 ఇచ్చాడు. ఇంకా మంచిగా మెరుగైతుందని ఈనాడు 116,000 ఇస్తున్నాడు. ఇది భారతదేశంలో ఎవరు ఊహించినటువంటిది, ఎవరు చేయనటువంటి సాహసం. బీద ఆడపిల్లలకు ఒక తండ్రిలాగా, ఒక తమ్ముళ్ళలాగా, అన్నలాగా వాళ్ళకందరికీ ఈనాడు సహాయం చేస్తున్నాడు. ఈనాడు పెన్షన్లు 1,000 రూపాయలు, వృద్ధాప్య పెన్షన్, వితంతులకు పెన్షన్ 1,000 రూపాయలు. 29 రాష్ట్రాల్లో ఎక్కడా లేవు 1,000 రూపాయలు, మన రాష్ట్రంలో ఉన్నాయి. వికలాంగులకు 1,500, ఎక్కడ లేవు మన రాష్ట్రంలో ఉన్నాయి. ఈనాడు మరి హాస్టల్ పిల్లలకు సన్నబియ్యం, ఎటువంటి స్కీములు, అటువంటి స్కీము ఈనాడు బ్రహ్మాండంగా హాస్టల్లో అటెండెన్స్ పెరిగింది. పిల్లలు మంచిగా పౌష్టికాహారం తిని బాగా దృఢంగా తయారవుతున్నారు. ఈనాటి చిన్నపిల్లలే రేపు పౌరులు అవుతారు, రేపు దేశానికి నిలబడి పోరాటం చేసే వ్యక్తులు అవుతారు. కాబట్టి వాళ్ళను ఆరోగ్యంగా ఉంచాలని చెప్పాను ముఖ్యమంత్రి గారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, ఆ విధంగా సదుపాయాలు కల్పించే కార్యక్రమం ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి 2:30 నుంచి ముఖ్యమంత్రి గారు కంటి పరీక్షల కొరకు ప్రారంభం చేస్తారు. ఆయన నియోజకవర్గంలో ఆయన ప్రారంభం చేస్తే అన్ని 119 నియోజకవర్గాల్లో 3 గంటలకు అందరూ ప్రారంభం చేస్తారు. ఇది ఎవరు ఊహించినటువంటిది, ఎవరు చేయనటువంటి కార్యక్రమం. బీద ప్రజలు, సామాన్య ప్రజలు, గ్రామీణ ప్రాంతంలో ఉండే వాళ్లకు వాళ్ళ కంటి పరీక్షలు వాళ్ళకు చేసుకోవడం కష్టం, వాళ్ళకు తెలియదు. వాళ్ళ కంటి పరీక్షలు చేపించి అవసరమైతే ఆపరేషన్ చేసి ఉచితంగా అద్దాలు ఇచ్చే కార్యక్రమం ఇది. తెలంగాణ మొత్తానికి ఈ యొక్క వరం ఇచ్చినాడు ముఖ్యమంత్రి గారు, ఆయనకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈనాడు మనకు ముఖ్యమంత్రి మంచి తెలివి కలవాడు, అనుభవం ఉన్నవాడు, ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రి అయ్యిండు. కాబట్టి ఈనాడు శరవేగంగా తెలంగాణ అభివృద్ధి రంగంలో పోతుంది. మిషన్ కాకతీయ, రైతులకు చెరువులు నింపి ఆనాడు కాకతీయ రెడ్డి రాజులు కట్టినటువంటి గొలుసుకట్టు చెరువులను ఈనాడు పునర్నిర్మాణం చేసి వాటికి రైతులకు మంచిగా న్యాయం చేస్తున్నారు. బోర్లు బాగా పోసేటువంటి పరిస్థితి వచ్చింది, నీళ్ళ టేబుల్ పెరిగింది. అదేవిధంగా మిషన్ భగీరథ, ఏ ప్రైమ్ మినిస్టర్, ఏ చీఫ్ మినిస్టర్ ఆలోచించినటువంటి మిషన్ భగీరథ స్కీము
ఈనాడు ముఖ్యమంత్రిగా ప్రవేశపెట్టినారు. డిసెంబర్కు పూర్తిగా తెలంగాణలో ఉన్న అన్ని గ్రామాలకు అన్ని ఇళ్లకు నా ఆడపడుతులు బిందె పట్టుకొని రోడ్డు మీద పోయే పరిస్థితి లేకుండా ఈనాడు ఇంట్లో నేను నల్లా ఫిట్ చేసి స్వచ్ఛమైన నీరు కృష్ణా గోదావరి నుంచి తీసుకొచ్చి స్వచ్ఛమైన నీరు ఇచ్చేటువంటి కార్యక్రమం మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. ఇంత బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది మన రాష్ట్రం. విదేశాలలో ఉన్న వాళ్ళు వాళ్ళు సంతోషపడుతున్నారు, మా పిల్లలు క్షేమంగా ఉన్నారు. మేము గత ప్రభుత్వం ఉన్నప్పుడు నాకు భయం భయంగా ఉండేది, ఎప్పుడేమవుతుందో తెలియదు. కానీ 4 సంవత్సరాల నుంచి మన ముఖ్యమంత్రి గారు అధికారంలోకి రాగానే ల్యాండ్ ఆర్డర్ మత సామరస్యం కాపాడబడాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. దానివల్ల ఈనాడు ల్యాండ్ ఆర్డర్ మంచిగా మెయింటైన్ అవుతూ ఉంది, మత సామరస్యం కాపాడబడుతున్నది, ప్రజలు కంటి నిండా నిద్రపోతూ ఉన్నారు. ఈనాడు భారతదేశం వల్లే మన పోలీసు వ్యవస్థ 1 అని చెప్తున్నారు. మనం ఈనాడు గతంలో ఇదే పోలీసు ప్రభుత్వం, ఈనాడు అదే పోలీసు, కానీ పెద్ద మార్పు వచ్చింది. నాయకత్వ మార్పు వల్ల పోలీసులకు కూడా మార్పు వచ్చి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలతోటి కలిసి మమేకమై ప్రజా సమస్యలు పరిష్కారం చేసుకుంటూ బ్రహ్మాండంగా ఈనాడు ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చేసుకుంటూ ప్రశాంతత, ఎక్కడ ప్రశాంతత ఉంటాడో అక్కడే అభివృద్ధి ఉంటుంది. అందుకొరకే మరి ఈనాడు కరెంటు సమస్య, గతంలో మన కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన ఏమన్నాడు, మీరు తెలంగాణ ఉద్యమం ఎందుకు చేస్తున్నారు, మీ కరెంటే లేదు, తెలంగాణ వస్తే అంధకారంలో ఉంటారా అని చెప్పి అన్నాము. కిరణ్ కుమార్ రెడ్డి కిదరగా 24 అవర్స్ కరెంట్ ఆగాయా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, Google+, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. For more updates, please subscribe Great Telangana TV.